हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल सीसी वेल्थ क्रिएटर। ई वीडियो में मनम मॉर्निंग मार्केट अपडेट्स गुरिंच चूद्दाम। फ्रेंड्स, ई रोज डेट वच्चेसर की 10th June 2020। सो फर्स्ट आफ् आल मनम प्रीवियस डे मार्केट्स अंटे 9th June 2020 मार्केट्स ए विधंगा क्लोज अय्यो चूद्दाम। फ्रेंड्स, निफ्टी ए विधंगा क्लोज अय्यिंदी, अलागे सेंसेक्स ए विधंगा क्लोज अय्यिंदी अनेदी चूद्दाम। आ तर्वात फॉरेन मार्केट्स डाउ जोन्स ए विधंगा क्लोज अय्यिंदो चूद्दाम। आ तर्वात ई वीडियोलो मनम ई रोज मार्केट्स अंटे निफ्टी ये लेवल्स दर उ सपोर्ट एंड रेजिस्टेंस लेवल्स, अलगे बैंक निफ्टी ओक सपोर्ट एंड रेजिस्टेंस लेवल्स चूसिन तरह ये स्टॉक्स अने वॉच लिस्ट ऐड चेसुको इंटर ट्रेडिंग अलगे पोजिशनल ट्रेडिंग चेयोच्चु। आ स्टॉक्स गुरिंची वीडियो चिवर्लो चूसी वीडियो अने क्लोज चेद्दाम। फ्रेंड्स, सो लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स, प्रीवियस डे मार्केट्स वच्चेसर की निफ्टी 50 वच्चेसर की 10,046 पॉइंट्स दर क्लोज अयिंदी। फ्रेंड्स, अप्रॉक्सिमेटली 120 पॉइंट्स अनेदि लॉस अयिंदी। अलागे सेंसेक्स वच्चेसर की 33,956 पॉइंट्स दर क्लोज अयिंदी। अप्रॉक्सिमेटली यस्टर्डे मार्केट क्लोज अयेसर की 413 पॉइंट्स अनेदि लॉस अयिंदी। फ्रेंड्स, अलागे निफ्टी बैंक वच्चेसर की 20,724 दर क्लोज अयिंदी अंड 462 पॉइंट्स अनेदि लॉस अयिंदी। फ्रेंड्स, सो मार्केट अनेदि आफ्टरनून तर्वात चाला ड्रास्टिकल गा पड्डं चूसाम अन्नमाट निन्न यस्टर्डे। सो फ्रेंड्स, अलगे मनम फॉरेन मार्केट्स डाउ जोन्स चूस्ते कनुक अप्रॉक्सिमेटली 300 पॉइंट्स अनेदि डाउन अय्यिन। फ्रेंड्स, यस्टर्डे 27,272 पॉइंट्स दग्गर क्लोज अय्यिंदी, अप्रॉक्सिमेटली 1% अनेदि डाउन लो ट्रेड अय्यिंदी। अलगे फ्रेंड्स, मनम यस्टर्डे एवैना हई डेलीवरी स्टॉक्स अंटे स्टॉक्स नि एवरैना हई डेलीवरी तीसुकुन्नारो लेदो चूद्दामु। आरईसीएल लिमिटेड लो अप्रॉक्सिमेटली 81% अनेदि डेलीवरी तीसुकुन्नारु फ्रेंड्स स्टॉक। अलगे नौकरी उंदी कदा शेर, आ नौकरी दांट्लो कूडा अप्रॉक्सिमेटली 66% अनेदि डेलीवरी अनेदि तीसुकुन्नारु। अलगे एनटीपीसी स्टॉक लो वच्चेसरिकि అప్రాక్సిమేట్లీ 56% అనేది డెలివరీ తీసుకున్నారు. ఈ త్రీ స్టాక్స్ లో హై డెలివరీ అనేది తీసుకున్నారు. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మిగిలిన కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ లో కూడా హై పర్సంటేజ్ 54% డెలివరీ అనేది తీసుకున్నారు. సో ఇవి డెలివరీ హై డెలివరీ తీసుకున్న స్టాక్స్ యస్టర్డే. అలాగే నేను ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ చూస్తే కనుక వాళ్ళు అప్రాక్సిమేట్లీ 242 క్రోర్స్ అనేది సెల్లింగ్లో ఉంది. ఫ్రెండ్స్, అంటే వాళ్ళు సెల్ చేయడం స్టార్ట్ చేశారు. మనం ప్రీవియస్ డే కూడా చూసాము సెల్లింగ్లో ఎఫ్ఐఎస్ డిఏఎస్ సెల్ అనేది చేస్తున్నారు. అలాగే మనం ఫారెన్ మార్కెట్స్ చూసినట్టయితే ఎస్జిఎస్ నిఫ్టీ ఈ రోజు ప్రస్తుతం ఈ రోజు ట్రేడ్ అవుతుంది జూన్ 10th. అప్రాక్సిమేట్లీ 75 పాయింట్స్ అనేది హైలో ఉంది. ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 10,086 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు దీన్ని చూసినట్టయితే మనకి మన మార్కెట్ కూడా పాజిటివ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను వీడియో చేసే టైంకి ఎస్జిఎస్ నిఫ్టీ 75 పాయింట్స్ అప్లో ఉంది. ఫ్రెండ్స్, 10,086 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే మీరు నిఫ్టీ యొక్క కీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈరోజు చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే 9,948 పాయింట్స్ దగ్గర ఉంది. ఫ్రెండ్స్, అలాగే అది కనుక క్రాస్ చేస్తే 9,850 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అనమాట. అలాగే మనం రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే కనుక ఫ్రెండ్స్, 10,218 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ని కనుక బ్రేక్ అయితే 10,389 అనేది సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, సో నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవి అనమాట. సో మార్కెట్ మ్యాక్సిమం ఈరోజు సైడ్ వేస్ అయినా ఉంటుంది, లేకపోతే మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చి మార్కెట్ అనేది కింద పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అప్రాక్సిమేట్లీ 20,724 దగ్గర ప్రీవియస్ డే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఈ రోజు సపోర్ట్ చూస్తే కనుక 20,380 అనేది మంచి సపోర్ట్ లెవెల్ తీసుకోవచ్చు. అది కనుక క్రాస్ అయితే 20,035 అనేది సెకండ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే కనుక మనం 21,319 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవచ్చు. అది కనుక క్రాస్ అయితే 21,930 అనేది సెకండ్ రెసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 10th Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ చూసినట్టయితే సెంచరీ టెక్స్టైల్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ధనుక అగ్రిటెక్ వాళ్ళు, అలాగే మెయిన్ కంపెనీస్ చూసినట్టయితే ఇండియన్ హోటల్స్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే జమ్మూ ఆటో ఇండస్ట్రీస్ వాళ్ళు చేస్తున్నారు, జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే మహానగర్ గ్యాస్ వాళ్ళు ఈరోజు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు, అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు, అండ్ వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ అలాగే డిఫరెంట్ అదర్ కంపెనీస్ కూడా మనకి ఈరోజు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, అలాగే ఈరోజు వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ వచ్చేసరికి అరేస్ డ్రగ్స్. ఫ్రెండ్స్, ఎల్టీఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేవాళ్ళు 1,75,000 షేర్స్ అనేవి ఈ కంపెనీలో వాళ్ళు సెల్ చేశారన్నమాట ఎస్టర్డే అప్రాక్సిమేట్లీ 17.80 రూపీస్ దగ్గర. సో మనం ఈ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని షార్ట్ సెల్లింగ్ అనేది ట్రై చేయొచ్చు. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాక్లో అనిరుద్ధ్ అమానీ అనే అతను 5,53,000 షేర్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 39 రూపీస్ దగ్గర సెల్ చేశారు. ఫ్రెండ్స్, థర్డ్ స్టాక్ తీసుకున్నట్టయితే యూనిపీ ఇండస్ట్రీస్ స్టాక్లో సత్పాల్ కాటర్ అనే అతను 9 లాక్స్ షేర్స్ అనేవి
సెల్ చేశారు ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ 6.09 రూపీస్ దగ్గర. సో ఈ 3 స్టాక్స్లో కూడా సెల్లింగ్ అనేది జరిగింది కాబట్టి మనం ఈ 3 స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ మార్కెట్ అనేది మూమెంట్ చూడండి, మార్కెట్ మూమెంట్ కనుక నెగిటివ్లో ఉన్నట్టయితే, డౌన్ఫాల్ అవుతున్నట్టయితే అప్పుడు ఇది ఈ స్టాక్స్లో ఏదైనా ఒక స్టాక్ పిక్ చేసుకొని షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. ఇంకొన్ని షేర్స్ చూద్దాం ఫ్రెండ్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని ట్రేడ్ చేయాల్సినవి. దాంట్లో ఫోర్త్ షేర్ వచ్చేసరికి ఆర్ఈసీ ఫ్రెండ్స్. ఆర్ఈసీలో యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ వాళ్ళు అప్రాక్సిమేట్లీ 2.2 క్రోర్స్ అనేవి షేర్స్ అనేవి బై చేశారు ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్లీ 102 రూపీస్ దగ్గర. అలాగే ఈస్ట్ స్ప్రింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అప్రాక్సిమేట్లీ 1.33 లక్షల 50,000 షేర్స్ అనేవి అదే సేమ్ ప్రైస్ దగ్గర సెల్ చేశారు ఫ్రెండ్స్. సో అది రెండు కూడా మ్యాచ్ అయిపోయినాయి. బట్ ఏంటంటే ఈ షేర్ అనేది మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. మార్కెట్ అనేది పాజిటివ్ ఉంటే బయింగ్ అనేది చేయొచ్చు, లేదు నెగిటివ్ ఉంటే ఈ షేర్లో సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే కూపేడ్ ఫండ్స్. దీంట్లో ఏంటంటే రిపీట్ ఆర్డర్ అనేది మెడికల్ స్టోర్స్ నుంచి వచ్చిందనమాట ఈ కంపెనీకి. అప్రాక్సిమేట్లీ మనకి కండోమ్స్ ఉంటాయి కదా, ఆ కండోమ్స్ తయారు చేయమని. సో వర్త్ ఆర్డర్స్ వచ్చేసరికి వాటి యొక్క వర్త్ 23 క్రోర్స్ ఫ్రెండ్స్. సో క్యూపిడ్ వాళ్ళకి మంచి న్యూస్ అనేది వచ్చిందన్నమాట. సో ఈ స్టాక్ని మనం బైలో చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే గుజరాత్ పైప్ పోర్ట్, ఆ స్టాక్లో అప్రాక్సిమేట్లీ 4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళు అప్రాక్సిమేట్లీ 47 క్రోర్స్ అనేది ప్రాఫిట్ చూపించారు. వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో చూసుకున్నట్టయితే, వాళ్ళు ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 50 క్రోర్స్ చూపించినట్టయితే దీంట్లో 47 క్రోర్స్ అనేది చూపించారు ఫ్రెండ్స్ ఈ క్వార్టర్లో. సో రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్లీ ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో 180 క్రోర్స్ చూపిస్తే దీంట్లో ఇప్పుడు 161 క్రోర్స్ అనేది చూపించారు. సో వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి. సో గ్రోజర్స్ పైప్ పోర్ట్లో మనం బయింగ్ అనేది చేయొచ్చు, బట్ మార్కెట్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే మారుతి సుజుకి ఫ్రెండ్స్. మారుతి సుజుకిలో లాస్ట్ మంత్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ మంత్లో 151,188 వెహికల్స్ వాళ్ళు ప్రొడక్షన్ అనేది చేస్తే ఈ మంత్లో అప్రాక్సిమేట్లీ 3,714 వెహికల్స్ మాత్రమే ప్రొడక్షన్ చేశారు ఫ్రెండ్స్. చాలా నెగిటివ్లో చేశారు. సో ఇది మనకి నెగిటివ్ న్యూస్ అనమాట. మారుతి సుజుకి అబ్జర్వ్ చేసి మీరు షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అలాగే మనం హీరో మోటార్ Q4 ఎర్నింగ్స్ అనేవి నిన్న పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు అప్రాక్సిమేట్లీ 620 క్రోర్స్ అనేది ప్రాఫిట్ అనేది చూపించారు. Q4 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకుంటే ఆ క్వార్టర్లో 730 క్రోర్స్ అనేది చూపిస్తే ఈ క్వార్టర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020 క్వార్టర్లో 620 క్రోర్స్ అనేది చూపించారు. 50% డౌన్లో చూపించారు. అలాగే రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్లీ 21% డౌన్లో చూపించారు ఫ్రెండ్స్. ఈ క్వార్టర్లో 6,238 క్రోర్స్ అనేది రెవెన్యూ చూపించారు. ప్రీవియస్ క్వార్టర్లో వాళ్ళు 7,885 క్రోర్స్ చూపించారు. సో హీరో మోటార్ కార్ప్లో కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం స్టాక్ అండర్ FNO ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ చేసిన స్టాక్స్ వచ్చేసరికి వోడాఫోన్ ఐడియా, అలాగే జిందాల్ స్టీల్, జెస్టైల్ అండ్ NCC ఫ్రెండ్స్. ఈ స్టాక్స్లో ఈరోజు బ్యాన్ అయిందనమాట. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ స్టాక్స్లో మనం చేయలేము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.